माजी शासन सभ्यु कलिमुत्तु प्रसाद गारु ఈరోజు కదిరి నియోజకవర్గం పోయిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి గౌరవనీయులు ఎస్వి నాగేంద్ర ప్రసాద్ గారు ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. వారిని సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం చేస్తున్నాం. అదేమారిగా ఈరోజు పూల అనే కదిరి నియోజకవర్గం కదిరి గౌరవ మండలం ఒక వెన్నుకొండ వర్గం ఏదైతే యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి అలాంటి వ్యక్తి వైసీపీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ విధానాలు నచ్చకుండా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. వారిని కూడా సాధారణంగా మనస్ఫూర్తిగా పార్టీ ఇంకొక కృష్ణమూర్తి గారు ఆయన వాల్మీకి సామాజిక వర్గం రాష్ట్ర వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు ఒక వ్యాపారవేత్త. అలాంటి వ్యక్తి ఈరోజు నేను పార్టీలో యాక్టివ్గా ఉండి పార్టీ కోసం కృషి చేస్తానని ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. మీరందరూ కూడా స్వాగతం కోరుతున్నారు. వీరే కాకుండా ఈరోజు ఎవరైతే ఎన్ఏహ జ్యువెలర్స్ అధినేత ఫరూక్ గారు వృత్తిపరంగా వ్యాపారస్తులైనా వీరు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. వ్యాపారాలు చూస్తూ ఆయన ఇంతవరకు పనిచేశారు. ఇప్పుడు పార్టీ కూడా సహకరించాలనే ఉద్దేశంతో చాలామంది ఇమాం మౌజర్లు కానీ ఇమాములు కానీ అదే మరి కార్మిక సంఘ నాయకులు కానీ వారందరినీ ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ వారిని కూడా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం అన్ని వర్గాలని మోసం చేసింది. ఒకరిద్దరిని కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి ద్రోహం చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మైనారిటీస్కి ఏం చెప్పారు, దుల్హాన్ ఇస్తామని చెప్పారా లేదా? నేను 50,000 ఇస్తే 100,000 ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు మైనారిటీ సోదరులు కోర్టుకెళ్ళి పోరాడవలసిన పరిస్థితి వచ్చిందంటే మాట తప్పాడు, మడమ తిప్పాడు అలాంటి వ్యక్తి రాజకీయానికి అనర్హుడు, మైనారిటీ ద్రోహి కూడా. ఇంకొక పక్క మీరు చూస్తే విదేశీ విద్య. ఆ రోజు నేను మైనారిటీ సోదరులు కూడా చదువులేనివ్వడినారు, మంచి యూనివర్సిటీ పంపించాలి, బాగా చదివించాలనే ఉద్దేశంతోనే విదేశాలకు పంపించి విదేశ విద్య కూడా ప్రవేశపెట్టారు. అది ఇవ్వడం లేదు. ఆ కుటుంబాలకు అంత రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీస్కి న్యాయం చేసాం ఆ విషయం మీరు గుర్తుపెట్టాలని చేసింది మొట్టమొదటిసారిగా చరిత్రలో తెలుగుదేశం పార్టీ దాన్ని చేసింది. నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో హాజ్ హౌస్ కట్టి ఏదైతే ముస్లిం సోదరులు తిన్నపోవాలంటే నేరుగా పోవడం కోసం ప్రత్యేకమైన ఫ్లైట్ చూడ ఏర్పాటు చేసి హాజ్ హౌస్ కట్టాం. ఆ రోజు సమయప్రదేశ్ కట్టాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విజయవాడలో ఒక హాజ్ హౌస్ కట్టి హాజ్ భవన్ కట్టి ఇంకొక పక్కన కడపలో కూడా ఇంకొక హాజ్ భవన్ కట్టించి మైనారిటీ సోదరుల కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా ఆ రోజు ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం. మొన్న మళ్ళీ చూస్తే కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చామంటే